నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఎందుకని వినిపిస్తున్నాయి. ఇందులో ఒక ప్రముఖ హీరో ఉన్నారు అనే ఒక మాటతో పాటుగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ, అలాగే పొలిటికల్ ఇష్యూస్, ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? అసలు ఇష్యూ ఏం జరిగింది? ఆ అమ్మాయికి జానీ మాస్టర్కి మధ్య ఎక్కడ చెడింది? మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు. కస్తూరి గారు నమస్కారం. నమస్తే. సో ఒక ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి డిఫరెంట్ వర్షన్స్ అనేది వినిపిస్తున్నాయి. ఫస్ట్ సినీ పెద్దల దగ్గరికి వెళ్ళింది కంప్లైంట్, ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాము, మేమే చెప్పాము ఆ అమ్మాయికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమని అనేది అక్కడ నుంచి వినిపించినటువంటి వర్షన్. ఆ తర్వాత జానీ మాస్టర్ లాపతా, ఎక్కడ వెళ్ళిపోయారో తెలీదు, స్పెషల్ టీమ్స్ అన్ని వెళ్ళాయి, ఆయన గోవాలో ఉన్నారని చెప్పి తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చారు. అప్పుడే వినిపించినటువంటి వర్షన్, వాళ్ళావిడే ఇన్ని పట్టించింది అనేటువంటి ఒక వర్షన్ వినిపించింది. ఆ తర్వాత వస్తున్నటువంటి వర్షన్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, చివరికి ఈ అమ్మాయి జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది, సో మత మార్పిడి అనేది ఇక్కడ లేదు, ఇన్ని రకాల వర్షన్స్. కస్తూరి గారు, అసలు మీకు జానీ మాస్టర్ ఎప్పటి నుంచి తెలుసు, అసలు ఏం జరిగింది? 15-16 ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం ఉందండి. ఓ ఓకే. తను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళ వైఫ్ కానీ మాస్టర్ గారు కానీ. వాళ్ళ ఇంటికి నేను రావడం, వెళ్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా, వర్క్స్ కానీ మీటింగ్స్ కానీ ఏది ఉన్నా కూడా చాలా క్లోజ్నెస్ ఉంది మాకు వాళ్ళ ఫ్యామిలీతో. సో అందుకని నాకు విషయం ఏంటి జరిగింది కాబట్టి తెలుసు, అందుకని చెప్పడానికి నేను మామూలుగా ముందుకు రావడం అనమాట. జరిగింది వేరు, మీడియాలో వచ్చేది వేరు. 15-16 ఇయర్స్ అంటే అప్పటికి జానీ మాస్టర్కి పెళ్లి కూడా కాలేదు, అయిందా అప్పటికి? లేదు, 14 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్. ఓకే, ఆయన పెళ్లికి ముందు నుంచి తెలుసు. తెలుసు. సో ఈ వర్షన్ ఎందుకని వినిపించింది? ఫస్ట్ ఏమో వినిపించినటువంటి వర్షన్, అక్కడ లవ్ జిహాద్ అనేది కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు, మత మార్పిడి చేయమని ఇద్దరూ కలిసి కొట్టారు, వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టారు. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనము ఈ ఇష్యూస్లో చూసుకుంటే, ఫస్ట్ ఈ ఇద్దరు మహిళల గురించి మాట్లాడుకుందాం, కాసేపు మాస్టర్ని కొంచెం పక్కన రిలాక్స్ చేద్దాం. ఈ ఇద్దరిని మాట్లాడుకుంటే కనుక ఆవిడ మహిళ, ఈవిడ మహిళ, ఎవరైనా సరే ఒక పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొన్ని పిల్లలు ఉన్నా లేకపోయినా సరే వచ్చి నీ భర్త నాకు కావాలి అంటే ఊరుకుంటారు ఎవరైనా? సో ఈ అమ్మాయి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ అమ్మాయి ఈ వాంటెడ్లీ ఫోన్ చేసి బెదిరించడము, అవును నా ఇష్టము, వదిలిపెట్టను, నేను ఉంటాను అన్నప్పుడు, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఒక భార్య స్థానంలో ఉన్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? సో వెళ్ళి ఇప్పుడు నీకు దమ్ముంటే నా దగ్గరికి రా అని అన్నప్పుడు వెళ్తుందా లేదా? సో తన హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు వెళ్తాం కామన్గా. ఇప్పుడు ఇది హైలైట్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్ అని చెప్పేసి ఈ ఇష్యూ హైలైట్ అవుతుంది, కానీ బయట ఎన్ని జరగట్లేదు. ఇది ఎందుకు ఇంత పెద్దగా చేసి చూస్తున్నారు? అమ్మాయి ఇల్లు కొట్టిందంట, పెళ్లి ఎవరు పెళ్లి చేసుకోమని చెప్తారండి? ఏ ఆడదైనా సరే హస్బెండ్ని షేరింగ్ ఇస్తుందా ఎవరికైనా? ఎలా పెళ్లి చేసుకోమని అంటారు? ఆవిడకి ఏమైనా పిల్లలు లేరా? పో, నా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఇంకొక ఆవిడని చేసుకుంటే పిల్లలు పుడతారు అని అనుకోవడానికి, లేదు ఇంకేదన్నా అది శుభలగ్నం సినిమాలో అమ్ముకున్నట్టుగా ఏమైనా భర్తను అమ్ముకునే రకమా అమ్మాయి ఏమైనా? వాళ్ళది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు మధ్యలో ఒకరు ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఎందుకు ఎంటర్ అయింది, ఆయన ఏజ్ చూడలేదా, ఇది చూడలేదా అంటే అది వాళ్ళిద్దరు పర్సనల్, అమ్మాయిదేని మాస్టర్ది పర్సనల్ అది. ఇప్పుడు ఈవిడ తెలియదు కదా, ఈవిడ వెళ్ళి పరిచయం చేసి నువ్వు ఈవిడతో ఉండు, ఈవిడతో మాట్లాను అని చెప్పేసి ఉమ్మలతో మాట్లాడలేదు కదా. పర్సనల్ మ్యాటర్ అంటే అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది? యాక్చువల్లీ హనీ ట్రాప్ అనుకోండి, ఎందుకంటే హనీ ట్రాప్ అనాలి. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా మాస్టర్తో లొకేషన్స్లో మీరు ఎంక్వైరీ చేయించండి, ఎవరితోనైనా సరే నార్మల్గా, ఈమె డామినేషన్ ఉంటుంది, అమ్మాయిది డామినేషన్ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక రేంజ్ పీపుల్కి విష్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఆమె కంటే హై ప్రొఫైల్ ఉంటుంది కదా, వాళ్ళతోనే ఉంటుంది. తక్కువ ఉన్న వాళ్ళని అసలు కేర్ చేయదు ఆ పిల్ల. ఇప్పుడు ఆ అమ్మాయిని బాధితురాలుగా చూస్తున్నారు, ఆమె ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, పోక్సో కేసు కూడా పెట్టారు, అంటే ముంబైలో ఈమె మైనర్గా ఉన్నప్పుడే దాడి జరిగింది, అది కూడా లైంగిక దాడి జరిగింది, ఇవన్నీ కాదంటారా? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఇది వాంటెడ్లీ ఒక కుట్ర, అంటే మాస్టర్ని తొక్కేయాలి అంటే ఇది ఒక కోణంలో మనం చూడలేము. ఒకటి ఈర్ష్యా ద్వేషాలు ఉండొచ్చు, అంటే జలస్, పక్కోళ్ళకి జలస్ ఉండొచ్చు, ఎవరికి అది ఫ్రెండ్స్ తిరిగిన వాళ్ళతో, తనతో పాటు తనతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరు సేమ్ టైంలో ఒకవేళ రావచ్చు ఎవరైనా సరే.
వచ్చినప్పుడు ఒకరు ఎదుగుతుంటారు, ఒకరు ఎదగరు. అంతెందుకు చిన్న జానీ మాస్టర్తో వచ్చిన వాళ్ళు కాంటెంపరీ ఉండొచ్చు, తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాంటెడ్. ఎందుకంటే మాస్టర్ ముక్కుసూటు మనిషి, ఏదైనా ఉన్నా ఫటాఫట మాట్లాడేస్తాడు, తర్వాత బాధపడతాడు, అంటే దగ్గర తీస్తాడు. ఇప్పుడు ఏదైనా సీరియస్గా ఏదైనా అన్నా కూడా కాసేపు అయినా ఆలోచిస్తాడు, అసలు ఈ మాట అనాల్సిందా అనకూడదా. కానీ వాళ్ళు అన్నదే చూస్తున్నారు, తర్వాత ఏంటి అని చూడట్లేదు. తన వర్క్ టెన్షన్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కొంచెం ముక్కుసూటితనం అది ఇంకొకళ్ళకి పడకపోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం ఒకటి ఆలోచిస్తే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఒక ఫంక్షన్స్కి వెళ్తాం. ఒక హైదరాబాద్కి వచ్చారనుకోండి, ఒక ఇద్దరు వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే ఒకరు సెటిల్ అయ్యారు, ఇంకొకరు సెటిల్ అవ్వలేదు. సపోజ్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలిచినా ఏదైనా పిలిచినా ఫీల్ అవుతాం, అరే వీడు ఇట్లా అయ్యిండు, మనం అవ్వలేకపోయాము, డెవలప్ అయ్యాడు అక్కడే ఉండిపోయామని కామన్గా ఉంటుంది. అందులో ఆయన సర్కిల్లో ఉండవాళ్ళు ఉండొచ్చు, లేదా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీడియాలో కూడా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చు. సో అదొక కారణం. నెక్స్ట్ పొలిటికల్, పొలిటికల్ విషయంలో ఏంటి, అది సాంగ్ చేసినప్పటి నుంచి తను టార్గెట్ చేశారు రేవు పార్టీ దగ్గర నుంచి అని. తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు, ఒక్కటి స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ట్ ఎక్కినట్టుగా వెళ్ళిపోయి టక్కున పడిపోతుంది కదా. ఎవరు చేస్తుంటారు ఇప్పుడు పాక్సో కేసు అనేది కాదంటారా, ముంబైలో జరిగినటువంటి నిజం కాదా అది? అసలు లేదు లేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ మనకి పాక్సో అనేది ఈ అమ్మాయి కేసు వచ్చి క్యారమన్లో జరిగిందని పెట్టారు. మీరు ప్రతి ఒక్కరు చూడండి, కంప్లైంట్ జరిగింది, ఆ తర్వాత ముంబైలో కూడా జరిగింది, అర్ధరాత్రి జరిగింది అన్నారు. క్యారవాన్ లో జరిగినప్పుడు లొకేషన్స్ లో కొన్ని వందల మంది ఉంటారు, అక్కడ జరిగే ఛాన్స్ లేదు ఒక విషయం. నెక్స్ట్ ఏంటంటే, మనం ఒక వర్క్ మీద వెళ్ళినప్పుడు, ఏదన్నా షూటింగ్లో ఉన్నప్పుడు మన మైండ్ అంతా కూడా అనుకుందాం కాసేపటికి మాస్టర్ తను ఇష్టపడ్డాడు లేకపోతే చేశారు ఏదో ఒకటి అనుకుందాం. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు మనం వర్క్ చేస్తానికి వెళ్తామా, ఇలా మిస్బిహేవ్ చేస్తానికి వెళ్తామా? తను కష్టపడ్డాడండి, చాలా కష్టం, డౌన్ నుంచి వచ్చాడు అతను. అలాంటప్పుడు తన కెరియర్ ఇంపార్టెంట్, తనకి షూటింగ్ ఇంపార్టెంట్. అంటే అతని పెళ్ళి కాకుండా తిరుగుతున్న అబ్బాయి అయితే కాదుగా, పెళ్ళి అయ్యి ఇద్దరు, అంటే ఇద్దరు లేడీస్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. బట్ హౌ డు యు నో జానీ మాస్టర్ ఇలా ఆలోచించి ఉండడు అనేది ఎందుకు అనిపిస్తోంది మీకు? మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలుస్తుందండి, ఒక కుటుంబ సభ్యులుగా మనం తిరిగినప్పుడు ఎవరు ఎవరితో ఉంటారు. ఇప్పుడు మా యూనియన్లో గర్ల్స్ లేరా, బాంబే నుంచి గర్ల్స్ లేరా, ఆయన ఫారెన్ నుంచి గర్ల్స్ పిలవరా? సో ఇంతమంది పిలుస్తున్నప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే అందరు కోలాహలం ఉంటుంది. కావాలనుకుంటే అతని మైండ్ సెట్ అలా ఉంది లేదు, అమ్మాయిలతో కొంతమంది ఏదో అంటారు హ్యూమనైజర్ అంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇంతమంది ఉన్నప్పుడు వాంటెడ్లీ ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళారని ఆ వైపు ఎందుకు ఆలోచించట్లేదు? ఇటు జానీ మాస్టర్ వైపు నుంచి కూడా వినిపిస్తుంది, జానీ మాస్టర్ ముందు నుంచి ఇలాగే ఉండేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, ఆయన చుట్టూ అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఇలాంటిది అనేది కూడా ఆయన దగ్గర మేము వర్క్ చేసాము అని చెప్తున్నటువంటి కొంతమంది డాన్సర్స్ వినిపిస్తున్నటువంటి ఈ కుట్రలు చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ఈ కేసు నిలబడకపోతే ఇంకో విధంగా పెట్టొచ్చు, ఇంకో విధంగా ఒకవేళ ఈ అమ్మాయి ఏదైనా డ్రాప్ అయిపోతే ఇంకెవరు రెడీ చేద్దాం, ఏదన్నా చేసి తను జైల్లోంచి బయట రావద్దు అని జరుగుతున్న కుట్ర ఇది. ఒకవేళ అలా అనుకుంటే, 1 మంత్ బ్యాక్ కొంతమంది వ్యక్తులు 1 మంత్ కంటే ఎక్కువ ప్రెసిడెంట్గా ఉండరు అన్న మాటలు వినిపించాయి. అవి ఎలా అంటారు మరి, 1 మంత్ కంటే ఎక్కువ ఉండరు అని చెప్పేసి. తర్వాత ఒక 4 మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి దగ్గర కొంతమంది వ్యక్తులు వెళ్ళారంట, వాళ్ళ మిస్సెస్ దగ్గర ఎవిడెన్సెస్ అన్ని ఆమె కలెక్ట్ చేస్తోంది, వెనకాల కుట్ర ఎవరు చేశారని త్వరలోనే బయటపడుతుంది. అమ్మాయిని కలవడం కానివ్వండి, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమెతో చాలా సార్లు కలిశారట కొంతమంది వ్యక్తులు, ఒక 5-6 మెంబర్స్. తర్వాత వాళ్ళ ఫోన్ డేటా ఉంటుంది కదా, అది కూడా కనుక్కుంటే అన్ని వస్తాయి, ఎవరెవరు ఉన్నారు ఏంటి అని బయటపడుతుంది. లాస్ట్కైనా కుట్రని తేలుతుంది దీంట్లో. ఒకవేళ ఇదే కుట్ర అనుకోండి, ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, ముంబైలో జరిగినటువంటి ఇన్సిడెంట్, పోక్సో కేసు, ఇప్పుడు అమ్మాయికి 16 ఏళ్ళు మాత్రమే అనుకున్నప్పుడు తను మైనర్గా ఉంటుంది, ఇవన్నీ కాదంటారా పోలీసులు? ఇవన్నీ చూడకుండానే అరెస్ట్ చేసి లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు వాళ్ళకైతే ఏవైతే చూపిస్తున్నారో ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పంపించేది, వాళ్ళు పెట్టింది తేలాలి కదా, అక్కడ కోర్టు కదా ఫైనల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి నిలబడాలి, సాక్ష్యాలు ఏవైనా ఇచ్చినా కూడా అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి కేసు నిలబడాలి కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, డీ షోలో 18 ప్లస్ ఉంటేనే తీసుకుంటారు కదా, 18 తర్వాత తీసుకుంటారు కదా, అలాంటప్పుడు పోక్సో ఎందుకు వస్తుంది అనేది నా అభిప్రాయం. బట్ ముంబై ఇన్సిడెంట్ మీరు ఎట్లా చూస్తున్నారు? ముంబై ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మేడం ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పెట్టడం గురించి పక్కన వదిలేద్దాం, ఎందుకంటే ఏదో ఒక టైంలో పెట్టింది. ఒకటి మనకి అమ్మాయి ఏమంటున్నారు, చిన్న ఏజ్ అంటున్నారు. చిన్న ఏజ్ అన్న పిల్లలు ఎవరైనా సరే పేరెంట్స్ చెప్పుకుంటారు ఇలా జరిగింది, లేదా లేదు పోని అలా జరగలేదు, బెదిరించారు, నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అన్నప్పుడు పేరెంట్స్ తీసుకెళ్ళి వేరే మాస్టర్ దగ్గర పెడతారు.
ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, సినిమా ఇండస్ట్రీ నాట్ ఓన్లీ జానీ మాస్టర్, ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, అంతమందిలాగా ఎందుకు అమ్మాయికి వర్క్ దొరకలేదా? అంటే ఇక్కడ కూడా వాంటెడ్ ఆయన దగ్గర ఎందుకు ఉండాల్సి వచ్చింది? మనము ఎవరన్నా నచ్చకపోతే వాళ్ళతో మనం ట్రావెల్ చేయం. ఏదన్నా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక ఆయన ఫేస్ చూస్తూ ఎలా ఉండగలిగావు నువ్వు అనేది భయంతోనైనా సరే, మమ్మీ నాకు ఇష్టం లేదు, నేను ఈయన దగ్గర నేను చేయను, నేను వేరే దగ్గర చేస్తానని ఎందుకు అనలేకపోయావు? అంటే అంత చిన్న మైండ్ అనుకున్నప్పుడు పేరెంట్స్ వెంట ఉండాలి కదా. అలాంటప్పుడు ఆమెకు తెలివి వచ్చినట్టేగా, ఆమెకు తెలుస్తోంది కదా, స్పృహ ఉంది కదా, ఏం జరుగుతుంది ఏం లేదు అని. సో ఇన్ని రోజులు ఏదో ఒక చిన్న రోజు దొరకలేదా, లేదా అలా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నీకు షీటింగ్కి కాల్ చేయాలని అనిపించలేదా, డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదా, ఎందుకు భయపడ్డావు నువ్వు? అంటే చట్టం మీద నీకు నమ్మకం లేదా? ఎవరైనా సేవ్ చేయరా? లేదు, నేను మర్డర్ చేసేస్తాను, నీకు చంపేస్తాను అంటానికి అతనే అతని చరిత్ర ఏం రౌడీ షీటర్ కాదు కదా. అతను కొరియోగ్రాఫర్, 100 మంది, అతనికి ఫ్యూచర్ ఉంది, అతనికి ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం ఆలోచించి ఇన్ని రోజులు ఆగింది, జరిగిందనే అనుకుందామండి, ఎందుకు ఆలోచించి ఆగింది? ఇప్పుడు సరే అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడేం ధైర్యం వచ్చింది? ఓకే, నాది అదొక డౌట్. తర్వాత వర్క్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అనుకుని ఇప్పుడు ఏమైంది? మరి ఇప్పుడు పోయింది కదా పరువు. పరువు పోయిందేమో, కాకుండా తను ఏదైతే జరిగిందో దాన్ని బయట పెట్టగలిగాను, ఇప్పుడు నాకు కొంచెం సపోర్ట్ దొరికింది, లేకుంటే ఒక వాయిస్ నేను బయటకు విప్పగలిగేటువంటి ఒక స్వేచ్ఛ లేకుంటే అట్లాంటి అట్మాస్ఫియర్ ఉంది అనుకుని. ఆ అమ్మాయి ఎక్కడ మీకు మాట్లాడలేదు, మాట్లాడదు కూడా, ఆ అమ్మాయి ఎక్కడ కనిపించదు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, వేరే వాళ్ళు చేపిస్తున్నప్పుడు అమ్మాయి ఫ్రేమ్లోకి రాలేదు, ఇక్కడ ఉంది వేరే వాళ్ళు. ఆ అమ్మాయి వాంటెడ్లీ వచ్చి తన మీద కంప్లైంట్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఆ అమ్మాయికి లేదు. పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించి, సపోజ్ ఇప్పుడు ఆమె వెనక తీసుకోవాలనుకున్నా కూడా తీసుకొని ఇవ్వరు, ఆల్రెడీ పెట్టేస్తావు, ఏదైనా అయితే ఇంకా నువ్వే లోపల ఇరుక్కుంటావు కాబట్టి నువ్వు వెనక తీసుకోవడానికి లేదు అని బెదిరించే వాళ్ళు కూడా ఉండొచ్చు. నీకు ఆ అమ్మాయి ఎంతకాలంగా తెలుసు? ఆ అమ్మాయితో చెప్పాను కదండి, యాటిట్యూడ్ అని, యాటిట్యూడ్ అంటే నేను అసలు పలకరించను, నేను చూస్తాను. అంటే నేను వెళ్ళినప్పుడు మాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్టర్ వాళ్ళతో మాట్లాడుతాను, కానీ అమ్మాయితో నాకు సంబంధం లేదు, ఆమె నాకు గ్రూప్ కాదు, నాతోటి ఉన్న అమ్మాయి కూడా కాదు, బాంబే అమ్మాయి కార్డు ఈ మధ్య ఇక్కడ తీసుకున్నారు రీసెంట్గా. సో మీరు చెప్పినట్టుగా ఇన్ని 100ల మంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు, డాన్సర్లుగా ఒక భవిష్యత్తు ఇదే ఉంటుంది అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు వై ఓన్లీ జానీ మాస్టర్? ఆ అమ్మాయి నిజంగానే హనీ ట్రాప్ చేసింది అనుకుందాము. అవును, ఎందుకని జానీ మాస్టర్? ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ లేడీస్ కూడా ఉన్నారండి మా దాంట్లో. ఇప్పుడు ఆయన ఎంత తన అలిగేషన్స్ చేసింది, లేకుంటే హనీ ట్రాపే చేసింది అనుకున్నప్పుడు జానీ మాస్టర్ ఎందుకు? అంటే అక్కడ ఏమైనా విల్లింగ్నెస్ కనిపించిందా, లేకుంటే? అంటే యాక్చువల్లీ మాస్టర్ విషయంలో కూడా అదే అంటున్నాను, తప్పు తప్పే, నేను రెండు ఎవరిదైనా సరే అలాంటిది ఏదైనా ఉందని తప్పు. ఐ మీన్ ఏంటంటే, ఆ అమ్మాయికి అంత నువ్వు అంత చనువు ఎందుకు ఇచ్చారు? మాస్టర్ గారు ఇంతమంది డాన్సర్స్కి ఇవ్వండి, ఆ అమ్మాయి ఒక్కదానికి అంత చనువు ఎందుకు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మాస్టర్కి ఏ కార్ అయితే నాకు ఆ కార్, ఫ్లైట్ టికెట్లో ఏదేస్తే నాకు ఆ పక్కన అదే వేయడము, తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఏటీఎం కార్డు తీసుకొని లక్షలు షాపింగ్ చేయడము, ఇవన్నీ నేను ఊరికే అనట్లేదండి, ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎక్కడ మాస్టర్ కార్డ్ ఎక్కడ తీయించారు, ఎక్కడ అమౌంట్ అదైందని స్టేట్మెంట్ ఉంటుంది కదా బ్యాంకులో. ఎందుకు చేశారు జానీ మాస్టర్? అంటున్నాను, అది చేశారు కాబట్టి కదా. ఇప్పుడు తను అంటున్నారు అంటే అలా చేసిన దాన్ని బట్టే కదా ఇలా అంటున్నారు. తనకి అంత చనువు ఇచ్చి ఉండకుండా, తన ట్రాప్లో పడకుండా ఉండుంటే ఈరోజు పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. సో ట్రాప్లా పడ్డారు అంటే జానీ మాస్టర్ కూడా ఒక తప్పు చేశారు అన్నట్టుగా, అక్కడ విల్లింగ్నెస్ ఏమైనా ఉందా, లేకుంటే ఆ పాజిటివ్గా ఏమైనా ఆలోచించారా, తను ఓకే పర్లేదు అనుకున్నారా, మేనేజ్ చేయొచ్చు? పాజిటివ్ మేనేజ్ అనేది వాళ్ళిద్దరు సొంత విషయాలు, బట్ మాస్టర్ అయితే ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం మాత్రం తప్పు, అది నేను ఖండిస్తున్నాను. ఓ, అది అది కూడా కంటిన్యూ అయింది? అది కంటిన్యూ అయింది. లివింగ్ ఇన్ రిలేషన్ అనేది ఎంతకాలం ఉందనుకుంటున్నారు? 2-3 ఇయర్స్ ఉందనుకుంటాను. ఓకే, 2-3 ఇయర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఒక ఈ అమ్మాయికి తెలిసి, వాళ్ళ మిస్సెస్కి తెలిసి 2 ఇయర్స్ అవుతుంది. సూసైడ్ అటెంప్ట్ చేసింది అమ్మాయి, గొడవలు జరిగాయి. సుమలత గారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. తర్వాత ఎంత చెప్పినా అమ్మాయి వదలలేదు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదామని చెప్పి ట్రై చేశారు. పెద్దలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి చేసుకుంటుంది వీళ్ళ ఫ్యామిలీతో. మీరు ఒకసారి గమనించాలి, మాస్టర్ సార్ చాలా మారిపోయారు. ఒకప్పుడులా కాకుండా వాళ్ళ భార్యను తీసుకెళ్తున్నారు ఎక్కడున్నా కూడా. సో ఆ సెటిల్మెంట్ అయిపోయినాక తన లైఫ్ తను లీడ్ చేస్తున్న టైంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదేదో అప్పుడే పెట్టొచ్చు కదా, వాళ్ళ భార్యకు చెప్పు ఉండొచ్చు కదా. నేను జరగలేదు అనట్లేదండి, ఇదే నిర్ణయం బిఫోర్ తీసుకొని ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు ఇదొక ట్విస్ట్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ముంబైలో జరిగింది, దానికి సంబంధించి పాక్సో కేసు పెట్టారు, ఒక లైంగిక దాడి అయింది అనుకున్నప్పుడు మీరు చెప్తోంది లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అంటే 2-3 ఇయర్స్ అది అవుతోంది అనుకున్నప్పుడు, ఫస్ట్ ముంబై అటాక్ లేకుంటే కారవాన్లో జరిగింది అనుకున్న తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ఫర్దర్గా అమ్మాయి వచ్చి కేసు పెట్టడం, ఆ తర్వాత ఈయన ఏం తప్పు చేయలేదు అని చెప్తున్నప్పటికీ, లేకుంటే ఏదో కుట్రపూరితంగా నిరూపించారని చెప్తున్నారు, బట్
పోలీసులు తీసుకెళ్లారు, 14 డేస్ రిమాండ్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు, బెయిల్ వస్తుందారా లేదా ఇలాంటివన్నీ అవుతున్నాయి అనుకున్నప్పుడు, ఇవన్నిటికీ సంబంధించి ఏం జరుగుతోంది అనేది సుమలత గారికి తెలుసా? ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ కుట్ర గురించి ఇవన్నీ తెలియదండి, ఎందుకంటే ఒకరొకరు మామూలుగా ఉంటుంది, కొంచెం అలగడం కానీ ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయిది కూడా ఇంత సీరియస్నెస్ అనుకోలేదు, అయిపోయింది అనుకుందాం అమ్మాయి, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, అది కామన్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే హైలైట్ అవుతుంది, కానీ బయట ఫ్యామిలీస్ ఉన్నాయి కదండి, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్ ఉండొచ్చు, లవర్ ఉండొచ్చు, ఇంకేదైనా సమాజంలో జరుగుతూనే ఉంది. ఇక్కడ ఒకటే స్పెషల్గా ఏం జరగలేదు. కాకపోతే అమ్మాయి అంటే అందరు పిల్లల్ని చూసుకుంది, పిల్లల్ని చూసుకొని మారిపోయారు, నా భర్త నేను మార్చుకుంటాను. ఇప్పుడు సతీ సావిత్రి వెనకాతలు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్న మనం కదా, కాబట్టి సో ఆవిడ కూడా ఏదంటే భర్తను మార్చుకుంటాను, మేము బాగుంటాం అనుకునే ట్రై చేసింది. కానీ అమ్మాయి ఇంత నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు. తర్వాత ఎంక్వైరీ పెట్టించింది ఆ పిల్ల. ఎంక్వైరీ పెట్టించిన దాంట్లో ఏంటంటే ఒక 5-6 మెంబర్స్ ఏదో ఉన్నారంట, తన పేర్లతో సహా చెప్తానక్క, నేను కంప్లైంట్ ఇవ్వకుండా మాత్రం మానను అంటుంది. ఖచ్చితంగా అమ్మాయికి ఫోర్స్ చేసి పెట్టండి, కేసు పెట్టించు అని చెప్పి అన్నారట. సో ఇప్పుడు 2-3 ఇయర్స్ వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు, తనకు తెలిసింది, తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది అనుకున్నప్పుడు, తను అప్పుడు ఎందుకు వెళ్ళి చెప్పలేకపోయింది పోలీస్ స్టేషన్కి? కాదండి, తను కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. తర్వాత మనకి హ్యూమన్ రైట్స్ లో ఇచ్చింది అమ్మాయి కంప్లైంట్. సుమలత వెళ్ళారు లాస్ట్ ఆగస్ట్ లో, దాన్ని నేనే విట్నెస్. సో అమ్మాయి ఏడుస్తుంది 3-4 డేస్ నుంచి. హ్యూమన్ రైట్ కమిషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసింది అమ్మాయి. ఏమైంది మరి? అమ్మాయి చేసినప్పుడు మేము ఏమనుకున్నామంటే, తర్వాత మాట్లాడక మాస్టర్ కూడా మాట్లాడాను నేను, నా కాల్ రికార్డ్స్ కూడా ఉంటాయి, నావి కూడా ఉంటాయి, మీరిద్దరు కొట్టుకుసావండి, ఏమైనా చేయండి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ వద్దు. సుమలతకి ఏం చెప్పాను, వద్దుమా, ఫ్యూచర్ మాస్టర్ ఒక రేంజ్ ఒక ఎదుగుతున్నాడు ఇప్పుడు, కాబట్టి కంప్లైంట్స్ అయితే మనమే అలర్ అవుతాం, ఇవన్నీ వద్దు, మారుతున్నారు కదా మాస్టర్ మారారు కదా, మారుతారు కదా, కొంచెం వెయిట్ చేయి అని చెప్పేసి చెప్పింది నేనే. కాబట్టి ఇది ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ ఏంటంటే, తను ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది? మాస్టర్ మీద, అమ్మాయి మీద, నా భర్తను వదిలిపోయి. ఎందుకంటే ఛాలెంజింగ్స్ అమ్మాయి దగ్గర కొన్ని ఉన్నాయండి, కోర్టు సమర్పిస్తుంది, వాళ్ళు ఎలా బెదిరించారు, ఎలా కాల్ చేశారు, ఇప్పుడు మాస్టర్ అరిచాడు, తిట్టాడు, కొట్టాడు సెట్లో, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకే, కానీ అంత ప్రేరేపించడానికి కూడా ఒక రీజన్ బ్యాక్ ఉంటుంది. బట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇద్దరిని పిలిచి మాట్లాడించడం ఇలాంటిది ఏం చేయలేదు అసలు? లేదు అంటే మేము ఆపేసుకున్నాం అదే రోజు. మాస్టర్ వరకు కూడా ఇంకెళ్ళి, మాస్టర్ కూడా తెలియదు అసలు ఆ విషయం. ఓ, వెళ్ళి కంప్లైంట్ చేశారా లేదా వాళ్ళ దగ్గర? ఉంది, అమ్మాయి దగ్గర పేపర్ కూడా ఉంది. ఓ, కంప్లైంట్ అయ్యి ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర, కేస్ ఫైల్ అయి ఉంది, కంప్లైంట్ ఉంది. బట్ ఆ తర్వాత ఎందుకు ఫర్దర్ గా వాళ్ళు ముందుకెళ్ళలేదు, వీళ్ళని పిలిచి మాట్లాడారు? మేము మాట్లాడుకున్నాం అప్పుడే, సార్ వద్దు సార్, అయిపోతుంది, సెటిల్మెంట్ అయిపోతుంది. కంప్లైంట్ బ్యాక్ తీసుకున్నారా? ఆ తీసుకుంది, ఆ పేపరే ఉంది అమ్మాయి దగ్గర, అది తీసుకోవాలి. కేస్ ఫైల్ చేశారు, ఆ తర్వాత తన కంప్లైంట్ బ్యాక్ చేసి తీసుకుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది సెటిల్ అవుతుంది అని అనుకున్నారు, బట్ కాలేదు. సెటిల్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఒక విషయం, ఇప్పుడు పుష్ప సినిమా లొకేషన్ లో కొన్ని థంబ్నెయిల్స్ కానీ వాళ్ళు మాట్లాడేది వింటున్నాం, వెళ్ళి కొట్టాడు, అక్కడ గొడవ జరిగింది, అది కూడా చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మీరు కరెక్ట్గా అడిగారు, ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా జరిగింది అని చెప్పేసి అన్నారు కదా, అయిన తర్వాత ఆమెకి సపోర్ట్ లేదు, ఏమన్నా అవుతుందేమో అనుకుని ఇన్ని రోజులు ఆగింది, లేదా లోపల మనోవేదన భరించింది, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు అంతమందిలో అయినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వలేదా? పెద్దగా అయింది కదా, ఇప్పుడు మైనర్ కాదు కదా, కొంచెం పెద్దవై నువ్వు కొరియోగ్రఫీ చేసేంత రేంజ్కి వచ్చావు. సో ఇప్పుడైనా ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇదే కంప్లైంట్స్ ఇంకో 4 ఎక్కువైనా సరే, పుష్ప అయినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? లేదు ఇంకేదో లొకేషన్ చెప్తున్నారు, అక్కడ జరిగింది, అక్కడ ఏదో 4-5 లొకేషన్స్ చెప్తున్నారు. సో అక్కడైనా నీకు అంతమంది ఉన్నారు కదా, పబ్లిక్ అంత సపోర్ట్ ఉన్నారు కదా, బయటే కదా గొడవ జరిగింది, అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇంకా ఎవిడెన్స్ స్పాట్లో ఉండేది కదా, ఇది ఎప్పుడో జరిగింది అని దానికంటే నీకు స్పాట్లో దొరికేవాడు కదా. ఇప్పుడు 6 నెలల కింద కంప్లైంట్ చేశారు హ్యూమన్ రైట్స్ కమిషన్లో, ఆ తర్వాత లేదు జానీ మాస్టర్. 6 నెలలు కాదండి, 1.5 ఇయర్ అయింది. 1.5 ఇయర్ ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారా, లేకుంటే ఎవరు విడ్రా చేసుకున్నారు అనుకున్నప్పుడు వచ్చి మాట్లాడుకున్నారు, సరే జానీ మాస్టర్ ఏం చెప్పారు అప్పుడు? లేదు, నేను అమ్మాయి వెళ్ళింది, అమ్మాయి సుమలత నేను వెళ్ళింది. మీరు కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ చేస్తాను, నేను సపోర్ట్ తీసుకెళ్ళాము అంటే చెప్పాను. ఇది అంటే మాస్టర్ నా సరే ఇవ్వ, నువ్వు ఏమన్నా కానివ్వు అన్నాడు. ఏమైనా కానీ అంటే ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించారు టువర్డ్స్ అమ్మాయి, అమ్మాయికి చూపించారు. ఎస్, అది నిజం. అది ఆ టైంలో కంప్లైంట్ చేసినప్పుడు వైఫ్ కంప్లైంట్ చేస్తుంది అని చెప్పినప్పుడు కూడా హి డిడ్ కేర్. లేదు అసలు, అంటే ఎంత ట్రాప్ లో ఉన్నారంటే మాస్టర్ మిగతా వాళ్ళకి ఎవరితో కూడా అంత క్లోజ్ గా అంత ఏమంటారు అంటే భయపడ్డట్టుగా లేరు. అమ్మాయికి అంత చనువు ఇచ్చారు, సో అది నెత్తినకి కూర్చుంది విషయం అది. సో అది కంప్లీట్ గా వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారం. అందులో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, లివింగ్ ఇన్ రిలేషన్ దాకా కూడా వెళ్ళింది. కాకపోతే ఇప్పుడు మాత్రం తను ఒక పోక్సో కేసు అనేది పెట్టింది, ఆ తర్వాత
దాడి అనేది జరిగింది, ఆ తర్వాత లవ్ జిహాద్. మరి ఈ మధ్య కాలంలో ఈ ఇన్సిడెంట్, ఈ ఇష్యూ అనేది ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు లవ్ జిహాద్ పెళ్లి చేసుకుంటాను అనడంతో పాటుగా మతం మార్చుకోవాలి అని చెప్పడం అనేది, మతం మార్చుకోమనేది సుమలత కూడా వెళ్ళి చెప్పారు, తను తను ఎలా అయితే ఆయేషాగా పేరు మార్చుకున్నారు, అలా పేరు మార్చుకోలేదండి. వాళ్ళ ఇంట్లో పిలుచుకుంటారు, అంతవరకు మార్చుకోవడం అంటూ లేదు. ఆమె ఆధార్ కార్డులో సుమలతే ఉంది, యూనియన్ మెంబర్షిప్ కార్డులో కూడా సుమలతే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన అమ్మాయి పూజలు చేసుకుంటుంది. తర్వాత ఎవరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ మతం మారాలని మాస్టర్ ఎప్పుడు ఖచ్చితంగా చెప్పిన దాఖలు అయితే లేవు. తర్వాత ఈ అమ్మాయి విషయంలో ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అంటే కూడా నేను చెప్తాను. ఈ అమ్మాయి వెళ్ళి కూడా కొట్టలేదండి. అంటే అది మామూలుగా ఏంటంటే ఫోర్స్ వేరు ఉంటుందండి. ఆ అమ్మాయితో ట్రావెల్ చేసిన వాళ్ళు తెలుస్తుంది, ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానివ్వండి. నిజంగా ఎందుకంటే అసలు పెళ్ళ ఎందుకు ఊరుకుంటుందండి? భర్తను తీసుకెళ్ళిపోతాను నేను అని చెప్పేసి అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఇద్దరు పిల్లల తల్లి ఆవిడ అలా అంటారు? అసలు కొట్టకుండా ఎవరు ఉంటారని చెప్పండి. అది ఎందుకంటే అది కూడా ఆలోచించాలి. ఆమె కూడా ఒక ఆడపిల్లని. ఎంతసేపు ఈవిడ అటాక్ చేశారా, తన మీద దాడి చేశారా? వెళ్ళి గొడవ పెట్టాను అని చెప్పింది. నా వరకు అయితే నేను కొట్టాను అక్క అని చెప్పలా. ఎందుకంటే ఈ పేరు కూడా వినిపించింది, ఎలా అయితే జానీ మాస్టర్ పేరు పెట్టి అందులో ఎఫ్ఐఆర్ లో చేర్చారో, ఎలా అయితే కంప్లైంట్ చేశారో, తన పేరు కూడా, సుమలత పేరు కూడా యాడ్ చేస్తున్నారు, తనని కూడా అరెస్ట్ చేస్తారు అనేది వినిపించింది కాబట్టి. ఎందుకంటే అతను ఇరికించాలి, టోటల్గా మెంటల్గా డిస్టర్బ్ చేయాలి. తనకి పేరు పోయింది, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోయింది. అంటే మానసికంగా హింసించడం అంటారు దీన్ని, ఒక వ్యక్తిని మానసికంగా తను ఇంకా కోలుకోలేని దెబ్బ తీయడం అనమాట. అంటే అక్కడ అంత భయంకరమైన విషయాలు ఏం జరగలేదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంటుంది, బర్త్డే పార్టీస్ కానివ్వండి, వాళ్ళ ఇంటి దగ్గర డాన్స్ చేసే వీడియోసే కానివ్వండి. లొకేషన్స్లో ప్రతి ఒక్కరు తెలుసు కదండి, వాళ్ళేం చాటుగా అక్కడ ఇక్కడ వెళ్ళి డ్యూయర్స్ చేయలేదు కదా, గ్రూప్ సాంగ్సే కదా వాళ్ళు చేసింది. ఒక షూటింగ్ అంటేనే వందల మంది ఉంటారు. సో అంత ఫ్రీగా నువ్వు ఉండగలిగి, ఫ్రీగా నువ్వు చేయగలిగి, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అని అంటే నమ్మశక్యంగా లేదు. 1.5 ఇయర్ బ్యాక్ కంప్లైంట్ చేశారు హ్యూమన్ రైట్స్ కమిషన్లో. ఆ తర్వాత లేదు, మాట్లాడుకున్న తర్వాత విత్డ్రా చేసుకున్నారు, వద్దనుకున్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్ ఏమన్నా మారారా లేదా? మారారండి చాలా. అసలు ఆ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత, సెటిల్మెంట్ అంటే ఏం జరిగింది అంటే అమ్మాయి అమ్మాయి ద్వారా అమ్మాయి వెళ్ళిపోవాలి, మాస్టర్ వర్క్ చూసుకోవాలి. అంటే ఎవరికి డిస్టర్బ్ చేసుకోకుండా ఎవరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ఎవరి ఫ్యామిలీ మాస్టర్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళు వచ్చారా? సుమలత ఫ్యామిలీ వాళ్ళు. నో, ఇక్కడ సెటిల్మెంట్ అనేది ఎవరెవరి మధ్యలో జరిగింది? ఇప్పుడు కూతురు అల్లుడిది వాళ్ళ ఫ్యామిలీస్ మాట్లాడుకుంటారు కదా, ఇది నాకు తెలిసి బయట వాళ్ళకి సంబంధం లేని విషయం అనుకుంటా. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు మనకి మ్యారేజ్ అయినప్పుడు హస్బెండ్ దగ్గర గొడవ ఉన్నప్పుడు అయినా, మనది గొడవ ఉన్నప్పుడు అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఫ్యామిలీ మ్యాటర్ కదా అది. సెటిల్మెంట్ అంటే అప్పుడు మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కొరియోగ్రాఫర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జానీ మాస్టర్కి సుమలత గారికి మధ్యలో సెటిల్మెంట్ లేదు, వదిలేసి వచ్చేస్తాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా మరి? ఏ అమ్మాయి ఇప్పుడు ఎవరితో అయితే కలిసి ఉంటున్నాడు అని ఈవిడ కంప్లైంట్ చేసింది, సెటిల్మెంట్ అనేది ఎవరెవరి మధ్యలో జరిగింది? వీళ్ళిద్దరి మధ్యలో, భార్యాభర్త మధ్యలో. దెన్ వాట్ అబౌట్ దట్ గర్ల్? ఆ అమ్మాయి పరిస్థితి, ఆ అమ్మాయిని ఆ అమ్మాయితో మాట్లాడను అని చెప్పాడు, అది నేను చెప్పేది. అమ్మాయితో మాట్లాడను అని మాట్లాడి నా ఫ్యామిలీ నేను చూసుకుంటాను, ఇంకా ఇప్పుడు నేను బాగుంటాను, ఆ అమ్మాయి దగ్గర నేను మాట్లాడదానికి కానీ దేనికన్నా వెళ్ళను అని మాట్లాడుకున్నారు. ఓకే, ఆ తర్వాత నుంచి ఆయన అక్కడికి వెళ్ళలేదు, తనతో మాట్లాడలేదు, ఇంకా తనతో కలిసి వర్క్ చేయలేదా? లేదు, చేయలేదు. చాలా గ్యాప్ వచ్చింది. 1.5 ఇయర్ నుంచి, 1.5 మీన్స్ ఒకటి నితిన్ సాంగ్ లాస్ట్ అనుకుంటానండి, 1 ఇయర్ అయిందో 1.5 ఇయర్ అయిందో నాకు డేట్ ఖచ్చితంగా గుర్తులేదు. సో అప్పటి నుంచి వీళ్ళు కలవలేదు ఇంకా? అసలు లేదు, జానీ మాస్టర్ లేదు. మరి పుష్ప సాంగ్ పుష్పకి సంబంధించి అనేది, అది చాలా రోజులు అయింది అది ఇష్యూ జరిగి. పుష్ప 1కి సంబంధించి అండి. పుష్ప 2లో కూడా అమ్మాయి సెకండ్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు, సెకండ్ టీమ్ కొరియోగ్రాఫర్గా తను ఉన్నారు. ఇప్పుడు సెకండ్ నిన్న పుష్పకి సంబంధించి కూడా, పుష్ప 2 అప్డేట్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ మాట్లాడినప్పుడు కూడా ఆ అమ్మాయి ఉంది, జానీ మాస్టర్ కూడా ఉన్నారు, జానీ మాస్టర్తో ఒక స్పెషల్ సాంగ్ తీయాలి అనేది మా ప్లాన్ అనేది ప్రొడ్యూసర్ చెప్పినటువంటి మాట. ఆ టైంలో కలిసి వర్క్ చేయలేదా ఈ రెండు టీమ్స్ కలిసి వర్క్ చేయలేదు? ఇప్పుడు మాస్టర్ సాంగ్ ఇచ్చారు చేయాలి అనేది నాకు తెలీదు, ఆ విషయం నాకు తెలియదు. ఇస్తారో ఎవరో నాకు అది తెలియదు, ఐడియా లేదు. బట్ ఆ అమ్మాయితో వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది, తను అసలు చేయట్లేదు, తన వర్క్ తను చేసుకుంటుంది. ఒకవేళ నేను అదే అంటున్నాను, పుష్ప టైమే కానివ్వండి, అక్కడ వేరే సినిమా ఏదైనా ఉండనివ్వండి, ఆ గొడవ జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చుంటే, ఎందుకంటే ఇంకెక్కువ కేసులు పెట్టండి. నేను కాదనట్లా, నేను వెనకేసుకొని రావట్లేదు. ఇప్పుడు అంటే ఒక బలహీనమైన ప్లేస్లో తనని పెట్టేసి అందరం కలిపి తొక్కడం అనేది కాదు. నేను నా ఉద్దేశం ఏంటంటే తప్పే చేశారు, ఒకటి కాదు ఇంకొక 4-5 ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. సో అప్పుడు మళ్ళీ ఆ టైం అంటే 1939 అంటే అయిపోయింది,
తర్వాత అయినా ఏమైంది, ఇంతమందిలో అతను ఒక ఉన్మాదిలా చేస్తున్నాడా, గొడవ పెట్టుకుంటున్నాడా? సో నలుగురు అయినా సరే కనీసం అక్కడ సంస్థ కన్నా కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇతను ఒక రేంజ్లో ఉన్నారు, మాకంటూ కొన్ని యూనియన్స్ ఉన్నాయి కదా, చెప్పాలి కదా ఇతను ఈ కొరియోగ్రాఫర్ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాలి అని పిలిపించాలి కదా. అట్లా ఏమైతే కస్తూరి గారు ఇక్కడ ఆ అమ్మాయి బాధితురాలు మైనర్ తను కంప్లైంట్ చేసింది పోక్సో కేసు ఇలాంటివన్నీ అయ్యాయి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి బాధితురాలు కాబట్టే ఈయన్ని అరెస్ట్ చేశారు, జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు అనుకున్నప్పుడు స్టిల్ తను బాధితురాలే. అవును, అదే నమ్మింది, పోలీసులు కూడా నమ్మారు, అక్కడ బలంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వేశారు అని. ఇప్పుడు మీరు చెప్తుంది అంతా ఎంటైర్లీ డిఫరెంట్ వెర్షన్. మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ అమ్మాయికి ఆపోజిట్గా ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటున్నాం, అక్కడ తను బాధితురాలా కాదా? బాధితు అది కోర్టు డిసైడ్ చేస్తుంది. మాకు మా దృష్టిలోకి వచ్చినంత వరకు కూడా ఆ అమ్మాయి మెంటాలిటీ మాకు తెలుసు, ఈయన మెంటాలిటీ మాకు తెలుసు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మాకు తెలుసు. సో ఇదేంటంటే ఆవిడ చెప్పే కంప్లైంట్ ప్లేస్ ఏదైతే ఉందో బాంబే మేము వెళ్ళలేదు, ఓకే, నెక్స్ట్ మనం ఎవరమూ చూడలేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఎన్ని కూర్చొని మాట్లాడుతున్నా పబ్లిక్ ఏదైనా మాట్లాడుతున్నా ఇది కోర్టుకు సంబంధించింది కాదు, కోర్టులో లెక్క కూడా కాదు అసలు ఇది. ఇది జస్ట్ మనం ఇది ఎందుకు జరిగిందన్న దాని గురించి మనము విశ్లేషించుకుంటున్నాం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బాంబే వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? పేరెంట్స్ అయితే వదలరు, చిన్నపిల్లల్ని వదలరు. ఒక మాస్టర్కి 5-6 మంది అసిస్టెంట్స్ ఉంటారు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఖచ్చితంగా 3 ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళందరినీ వదిలేసి నువ్వు ఒక ఆడపిల్లవి అంత బ్లైండ్గా ఎట్లా వెళ్ళిపోయినావు? బట్ అక్కడ తప్పు జరిగింది అనేదో లేకుంటే నిజంగానే ఆ ఇష్యూ అయిందనే కదా నమ్మారు, ఆధారాలు ఉన్నాయి అనే కదా. అదే అండి చెప్పేది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆధారాలు పిఎస్లో మనం తీసుకుంటాము, ఓకే, సాక్ష్యాలు కానివ్వండి మిగతా ఏదన్నా కూడా అది కోర్టులోనే తేలుతుంది. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా జస్ట్ అతని మీద ఆరోపణ మట్టుకే ఉంది, అతని వాయిస్ కూడా మాట్లాడినివ్వండి, ఛాన్స్ ఇవ్వండి తనకు కూడా. తను ఇది ఓపెన్ అవుతాడు కదా అసలు అక్కడ ఏం జరిగింది, లేదా తనే ఇష్టంగా వెళ్ళాడా, లేదా ఆ అమ్మాయి బలవంతంగా చెప్పిందా, అసలు అక్కడ ఏం జరిగిందని వాళ్ళిద్దరు మాట్లాడితే కానీ మనం చెప్పలేం. ఎదురెదురు ఉంటే కానీ మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఓపెన్ అయిపోతారు, తెలియాల్సిందే. మనం ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా కూడా నిజం మాత్రం వాళ్ళకే తెలుసు. నిజంగా కేసు పెట్టింది తను, కేసు పెట్టిన తర్వాత పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు దాన్ని. ఇంకెక్కడికో లడక్ వెళ్ళారన్నారు కొంతమంది, ఇంకెక్కడో నెల్లూరు అన్నారు కొంతమంది, బెంగళూరు అన్నారు, బట్ ఆ గోవాకి పారిపోయాడు. కానీ ఏం జరిగింది అనేది తనే ఉండి ఎందుకు చెప్పుకోలేకపోయారు? జానీ ఎందుకు పారిపోయారు? ఇక్కడ పారిపోవడం అనేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే లాస్ట్ టైము ఇయర్ అంత ఐడియా లేదు, ఇలాగే ఒక 6 మెంబర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? తెలంగాణ ఆంధ్ర అప్పుడు డ్యాన్స్ గురించి గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళు వెళ్ళేసి మీకు ఏదైనా కావాలంటే మేము అరేంజ్ చేస్తాము, కార్డు హోల్డర్స్ని తీసుకోండి అని డిస్కషన్ జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఆ ఇష్యూలో ఏమైందంటే అనవసరంగా 6 మందిని ఇరికిచ్చారు. వెళ్ళింది ఒకరైతే కంప్లైంట్ వేరే రకంగా వెళ్ళి అదంతా సడన్గా ఫ్రైడే వెళ్ళగానే అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళందరూ, 6 మంది కూడా. పాపం వాళ్ళకి ఎందుకు సంతకం పెడుతున్నామో కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి బయటికి రప్పించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే తన మీద ఆరోపణ వచ్చింది, దేశం వదిలి పారిపోలేదు. కొంచెం అర్థం చేసుకోండి, అది ఒక 1-2 మంత్స్ కూడా అట్లా అవ్వలేదు. కాకపోతే ఒక మిస్టేక్ ఇన్ఫామ్ చేయాలి, సార్ నేను ఒక 1 వీక్ వస్తాను లేదా ఒక 10 డేస్కి వస్తానని డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసి ఉండాల్సింది. కంప్లైంట్ అయింది అని తెలుసు, తన మీద కేసు బయటకు వచ్చి అదే టైంలో ఎందుకు మాట్లాడలేదు? మీకు అదే అంటున్నాను, నన్ను కంప్లీట్ చేయనివ్వండి, మీకు అదే ఆన్సర్ ఇస్తున్నాను నేను. మాస్టర్ చేసిన మిస్టేకే అది. ఏంటంటే సార్ నేను 10 డేస్కి వస్తానా లేదా 1 వీక్ నేను షూటింగ్ లో ఉన్నాను, ఫలానా ఫలానా దగ్గర ఉన్నాను నేను అని తను ఇన్ఫామ్ చేసి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా, ఇది ఇంత ఇష్యూ అయ్యేది కాదు, లొకేషన్ కోసం అన్నారు. అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు భార్య భర్తలు ఏంటంటే బెయిల్ కోసం ట్రై చేశారు. ఎవరైనా ఫస్ట్ అది జగమెరిగిన సత్యం, ఎవరిదైనా నీ మీద కంప్లైంట్ అయింది ఇలా అయ్యింది అన్నప్పుడు ఎవరైనా కామన్గా బెయిల్ కోసం ట్రై చేస్తారు. కానీ వాంటెడ్లీ ఇదేమన్నా పారిపోయాడు తప్పించుకున్నాడు ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా అందరు నోరులు మనము ఏమంటారు బాయి నోరు చెరువు మూయొచ్చు కానీ పబ్లిక్ నోరు మనం మూయలేము. ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు ఎలా బయట రావాలి అని దాని గురించి ఆలోచించుకోవడానికి టైం పట్టింది. అది పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేకపోవడం అనేది మాస్టర్ మిస్టేక్. పట్టించింది కూడా సుమలత అనే మాట వినిపించింది? లేదండి, అది నాకు అది ఐడియా లేదు ఆ విషయం. తను ఇప్పుడు గోవాలో ఉన్నాడు, ఆయన్ని ఆ అడ్రస్ కూడా చెప్పింది సుమలత అనే? లేదు, పుకార్ అనుకుంటాను. అది నాకు తెలిసింది బెయిల్కు ట్రై చేస్తున్నారని తెలిసింది అంతవరకు. బట్ ఇప్పుడు ఆయన్ని ఎవరు ఇరికించారని మీరు అంటున్నారు, కుట్రపూరితంగా ఇలా జరిగింది, 2-3 అంశాలు అటు పొలిటికల్గా కావచ్చు లేకుంటే ఆయన ఎదుగుతున్నాడు అని చేసినప్పుడు ఎవరు? దీనికి 90% ఎదుగుతున్నాడు అన్న రీజనే ఉందండి, మిగతా ఏదైనా చిన్న చితక వేరే విషయాలు. ఎదుగుతున్నాడు అంటే వాళ్ళే చేశారా? ఆ అమ్మాయికి ఖచ్చితంగా కొంచెం క్లారిటీ వచ్చిందట,
ఆల్మోస్ట్ ఈ 1 వీక్లో తెలియవచ్చు వాళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కానీ జరగవచ్చు. ఏ అమ్మాయికి క్లారిటీ? సుమలతకి. సుమలతకి ఎవరెవరు చేశారు అని చేశారు అనేది కొంచెం క్లారిటీ, ఆ అమ్మాయి వెనకాల ఉండి ఎవరు చేపిస్తున్నారు అదే. ఎందుకంటే ఈ మాటలు అన్నారు కదా 1 మంత్లో అయిపోయింది ప్రెసిడెంట్గా ఉండడు అనడం ఒకటి కానివ్వండి, ఏది 15th దొరికాడు నా కొడుకు అని చెప్పి కొంతమంది అయితే పార్టీలో కూర్చొని మాట్లాడడం కానివ్వండి, కొన్ని కొన్ని అమ్మాయి చెప్పేవాళ్ళు చెప్తారు కదా, కొంచెం తనకి ఫేవర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, తనతో తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అనమాట అమ్మాయికి, మొత్తం తను కూడా కంప్లైంట్ చేస్తే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు చేశారా లేకుంటే ఇలా తన వెనకాల ఉండి కంప్లైంట్ చేయించింది ఎవరని మీరు అనుకుంటున్నారు? అది చెప్తాను నేను జస్ట్, అంటే నేను గాలిలో మాటలు ఎందుకు, మనకి కరెక్ట్గా తెలిస్తే కనుక చెప్పొచ్చు కదా, ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ పక్క రాలేదు కానీ ఖచ్చితంగా తెలుసు అని మాత్రం చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా జరిగింది కాబట్టి, జానీ మాస్టర్ కాబట్టి అక్కడ పర్టికులర్గా మెగా ఫ్యామిలీ లేకుంటే అల్లు ఫ్యామిలీ ఇలాంటివన్నీ ఎందుకు వినిపించే సోషల్ మీడియాలో ఇంత ఎందుకు వస్తున్నాయి? ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఆ అమ్మాయి వెనకాల ఒక సూపర్ స్టార్ ఉన్నారు, ఆయన పర్లేదు నేను ఉన్నాను నేను ఇక ఆఫర్స్ ఇస్తాను ఇవన్నీ చెప్పాడు అనేది ఎందుకని అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్లో జరిగాయి? అమ్మాయి మొన్న మాట్లాడడానికి రీజన్ అదేనండి, ఒక 2-3 ముగ్గురు చెప్పారట, 2-3 ముగ్గురు లేదు ఇలా జరిగింది అని చెప్పినందుకు అమ్మాయి అలా చెప్పు ఉండొచ్చు కానీ వాస్తవాలు మనకి ఇంకా ఐడియా లేదు. సో ఎవరున్నారు ఏంటి అనేది, అసలు ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు లేదు కంప్లైంట్ పెట్టి ఉన్నారు, ఉన్నారు పెద్దవాళ్లే ఉన్నారు అని తెలుసు, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఇంత పకడ్బందీగా ఇంత ప్లాన్ వేసి ఒక కేసులో తప్పించుకున్నా ఇంకో కేసులో ఇరికించవచ్చు అని చేయడానికి మాత్రం హస్తాలు ఉన్నాయి, ఇది కన్ఫర్మ్. కానీ అది ఎవరు అనేది మాత్రం తొందరలో బయటపడాలి. బట్ ఆ ఇష్యూ మాత్రం అయ్యింది అనేది ఆమె బలంగా చెప్పింది, ఒక కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు అనేది మాత్రం ఆధారాలు దానికైతే ఉన్నాయి కదా. ఇది ఆధారాలు అంటే ఇప్పుడు మనం ఏది చెప్పినా వాళ్ళు కేసు ఫైల్ చేసుకొని అరెస్ట్ చేయాల్సిందే, అది డిపార్ట్మెంట్కి తప్పు కాదు, కాకపోతే అక్కడ నిలబడాలని నేను అంటున్నాను, కోర్టులో నిలబడాలి ఏం జరిగింది అనేది. ఎందుకంటే ప్రతిసారి చెప్పేది ఒకటి, 2 చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి, 2 మిస్టేక్ లేకుండా జరగదు. మనం సొసైటీలో ఉన్నాము, ఎక్కడ ఫారెస్ట్లో లేము, ఎంత డెవలప్ అయిన తర్వాత ఈ జనరేషన్లో ఉండి కూడా అప్పుడెప్పుడు తెలియకుండా ఎత్తుకుపోయిన నిజ్ చేశారు అన్నట్టుగా చెప్తే కూడా కొంచెం ఆలోచించాలి. నిమిషానికి నీకు మనుషులు ఉన్నారు నీకు హెల్ప్ చేయడానికి, అది తెలియనప్పుడు నువ్వు వర్క్ ఎలా చేస్తావు? ఇప్పుడు నీకు సపోర్ట్ లేనప్పుడు వర్క్ చేస్తానికి ఒక ఊరు నుంచి ఈ ఊరికి వచ్చావంటే కొద్దిగానే ధైర్యం ఉంటేనే కదా మనం వస్తాము. సో అంత ధైర్యం పెట్టుకొని ఇక్కడ ధైర్యం లేదు అనేది నాకు కొంచెం విచిత్రంగా ఉంది. యా, ఇక్కడ మీరు చెప్పింది ఒక డిఫరెంట్ వెర్షన్ ఏంటంటే ఆ 2 మధ్య లివింగ్ ఇన్ రిలేషన్ ఉంది, వాళ్ళు ఒక రిలేషన్లో కంటిన్యూ అయ్యారు, 2-3 ఇయర్స్ కంటిన్యూ అయ్యారు అనేది. బట్ సుమలత గారు ఇది బిలీవ్ చేస్తున్నారా, బయటికి కూడా అదే మాట చెప్తున్నారా, జానీ మాస్టర్ తప్పు కూడా ఉంది అనే మాట తను చెప్తున్నారా? అది చెప్పరు కదండి వాళ్ళు మామూలుగా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మత మార్పిడి గురించి కూడా ఈ అమ్మాయే చెప్పింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో నేను మీరంటే ఇష్టం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు మీరు కావాలి మాస్టర్ అని చెప్పి మాట్లాడి కావాలంటే మీకోసం మతం కూడా మార్చుకుంటాను అని ఈ అమ్మాయి చెప్పిన వాయిస్ ఆ అమ్మాయి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? సుమలత దగ్గర. బట్ ఇక్కడ వినిపిస్తున్నది ఏంటంటే చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా, అమ్మాయికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా, ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాము అంటే వచ్చింది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ వర్షనే మీరు వినిపించారు. బాధితురాలి పక్షాన నిలబడుతున్న వాళ్ళు, జానీ మాస్టర్ ఎంత టార్చర్ పెట్టాడో అమ్మాయిని, లేదు జానీ మాస్టరే మతం మార్చుకోమని చెప్పాడు, జానీ మాస్టరే వెంట పడ్డాడు, జానీ మాస్టరే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, లేకపోతే అవకాశాలు ఇవ్వను అనే మాట చెప్పాడు అనేది ఇది జరిగింది మీకు. అందుకే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను అదే మీకు ఆన్సర్ ఇచ్చాను మేడం. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే జానీ మాస్టర్ అవకాశాలు ఒక్కడే ఇవ్వడానికి ఇంకా ఇండస్ట్రీ చాలా ఉంది, అది ఒకటి తీసేసేయండి, అది అయిపోయింది కట్. తర్వాత ఏంటంటే జానీ మాస్టర్ ఈ అమ్మాయికి టార్చర్ చేశారు అని చెప్పడానికి ఏమంటారు, మనమేమి వేరే దగ్గర లేము అన్నీ ప్రతి ఒక్కటి మీకు అదే చెప్తాను, నిమిషంలో సిటీ మోస్తుంది మీకు కాల్ చేస్తే. సో అంటే మనం సొసైటీకి ఏం నేర్పుతున్నాము? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం చేసే వీడియోస్ కొన్ని లక్షల మంది చూస్తారు. టార్చర్ పెట్టలేదా? టార్చర్ పెట్టినప్పుడు అదే అంటున్నానండి, టార్చర్ పెట్టారని అనుకుందాము, అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు నీకు టార్చర్ అనిపించింది? అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అప్పుడే ఛార్జ్ కొట్టవచ్చు కదా. నేను తనని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ అందరు గమనించాల్సింది ఏంటంటే నేను ఈ అమ్మాయికి అంటే నేను హెచ్చరిస్తున్నాను, ఐ మీన్ అది నా చెల్లియో నా కూతురు అంటే ఎలా మాట్లాడతా? ఎందుకంటే ప్రెసిడెంట్ మొన్న అయ్యారండి, అంతకుముందు ప్రెసిడెంట్ కాదు కదా, అసలు అయ్యి కూడా 1 ఇయర్ సరిగ్గా కాలేదు తన ప్రెసిడెంట్ అయ్యి.
ప్రెసిడెంట్ వచ్చే అతన్ని ఏం ఆపాడు, ఏమది చేశాడు, తను ఒప్పుకోలేదు కాబట్టి, తను అమ్మాయి ఒప్పుకోలేదు కాబట్టి జానీ మాస్టర్ చాలా తీవ్రంగా బెదిరించాడు, ఆమెను కొట్టాడు అనే మాట, ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తాను అని జానీ ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాడు, ఆయన ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఇది అసలు చాలా అసలు టూ మచ్ అది, అంటే నోటికి ఎంతో సంత మాట్లాడే పార్టీ గురించి లేదండి, జనసేన అంటే అసలు ఆయనకి ప్రాణం, అసలు దానికి చిన్న మచ్చ కూడా రానివ్వడతాను, ఏదన్నా ఉంటే కూడా ఏదన్నా నా వరకే కానీ అసలు అంతవరకు కూడా వెళ్ళనివ్వడు అతను, ఇప్పుడు కూడా ఎంత ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ ఒక వ్యక్తి గురించి ఏదో ఒకటి చిన్నది దొరికింది కదా అని చెప్పేసి ఇంకా అందరం 10-20 రాళ్ళు వేసేసి కొట్టేసి చంపేద్దాం అనేది మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ వ్యక్తి అలాంటి అతను కాదు, ఒకవేళ తను ఇష్టపడ్డా లవ్వా, ఒక మనిషి ప్రేమ ఒకేసారి పుడుతుందని కూడా చెప్పలేము, కొంతమంది అంటారు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ అని, అంటే ఈ మనుషుల గురించి మనం ఏం చెప్పలేము, రెండు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ప్రేమ లేదా, సరే ఇలా టైం బాగుందో బాగలేదో, అమ్మాయి టైం బాగుందో బాగా కలిసారు అయ్యింది, గొడవలు పెట్టుకున్నారా కొట్టుకున్నారా తిట్టుకున్నారా అయిపోయింది, అంతేకాని ఇతనేదో అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏమేమి టైటిల్స్ పెడుతున్నారు, అతను వెళ్తే అందరిని వాళ్ళని అలా అంటాడు హ్యూమనైజరు ఏదో రసిక రాజా ఇట్లా ఇవన్నీ కూడా టైల్స్ పెట్టడం కూడా ఏంటంటే చాలా టూ మచ్ కాదు, శిక్ష అక్కడ ఏముంటో తెలియదు కానీ ఇప్పుడైతే మానసికంగా అయితే శిక్ష చాలా అనుభవిస్తున్నారు. సో ఇవన్నీ కాదంటారా ఇప్పుడు, ఆయన బెదిరించాడు అనే మాట లేకుంటే, బెదిరించే తత్వం కాదండి తనది, ఖచ్చితంగా బెదిరించే తత్వం కాదు, కాకపోతే ప్రేమతో ఉండేది వేరుంటుంది, ప్రేమతో ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉంటారు అక్కడ ఏదో ఎర్రగా నిప్పులు కనబడుతున్నాయని పట్టుకోవడానికి వెళ్తాడు, మనం లాక్కొచ్చేసి కొడతాము, కొట్టడం అంటే మనం కక్ష కాదు అక్కడ, ఇక్కడ వెళ్ళకు అని. కాస్టింగ్ కౌచ్ కాదంటారు, కాస్టింగ్ కౌచ్ కాదు, ఎందుకంటే సినిమా ఇప్పుడు ప్రతి దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళు తప్పంటానండి, నన్ను తిట్టుకోనివ్వండి ఎవరైనా సరే, కాస్టింగ్ కావచ్చు అని చెప్పండి, నీకు అవసరం లేకపోతే వెళ్ళిపో నువ్వు అక్కడ, నువ్వు చెయ్యకు, నువ్వు యాక్టింగ్ ఎక్కడ నీకు అవకాశం ఉందో అక్కడే చెయ్యి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి, అసలు అవసరం లేదంటే ఇక్కడ మీరు అమ్మాయిది తప్పంటున్నారు, అక్కడ కాస్టింగ్ కౌచ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, అడుగుతున్నప్పుడు మీరు చేయకండి మేడం, ఆడవాళ్ళ శత్రువులను మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ ఒక యూనిట్గా ఉండండి, అసలు వెళ్ళకండి, ఏ షూటింగ్ చేయకండి, ఒక 3 నెలలు ఆపండి, ఏ వయసు వాళ్ళైనా సరే ఒక 3 నెలలు వర్క్ చేయకుండా ఆడవాళ్ళు మొత్తం కంప్లీట్గా ఆగండి, అప్పుడు వాళ్ళ వర్క్ ఏంటి, ఎలాగో బిజినెసే కదా ఇది కూడా. మీరు ఆడవాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటున్నారు, అక్కడ జరుగుతోంది కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పవర్ఫుల్ ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు, డామినేషన్ లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి. ఒకప్పుడు మేడం అబ్బుద్ది, ఒకప్పుడు సినిమాలకు అవకాశాలు కాబట్టి, ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉందండి, ఇన్స్టా ఉంది, నీకు పేరు కావాలనుకుంటే దాంట్లో కూడా లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చొని వీడియోస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, పల్లెటూరులో అండి చక్క ఎంత మంచి కంటెంట్తో చేస్తున్నారు వాళ్ళు, లేదంటారా కాస్టింగ్ కౌచ్? కాస్టింగ్ కౌచ్ ఉంది అంటున్నాను కానీ మనం ఒప్పుకోకపోతే ఎందుకు ఉంటుంది అంటున్నాను, మనం ఎందుకు ఒప్పుకోవాలి, ఆడవాళ్ళము ఎందుకు ఒప్పుకోవాలి, అసలు వాడికి ఎందుకు ఆ విషయంలో మనము అది చెయ్యాలి, మనము వెళ్తున్నాము యాక్టింగ్ చేస్తున్నాం, యాక్టింగ్ చేసినందుకే వాడు పేమెంట్ ఇస్తాడు, యాక్టింగ్ మనం సూపర్గా చేస్తేనే ఇంకొక అవకాశం ఇస్తాడు, సో ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోయింది, మళ్ళీ ఈ సెకండరీ ఎందుకు వస్తుంది అది? ఇప్పుడు నాకు ఒకటి అండి, నాకు ఏదైనా సాంగ్ వచ్చింది అడిగారు అనుకోండి, సపోజ్ ఈ టాపిక్ ఏదైనా ఉందనుకోండి, మీరు నాకు వర్క్ ఇస్తే ఇవ్వండి, పేమెంట్ తగ్గించండి కావాలంటే, కానీ వేరే విషయాల దగ్గర మాట్లాడద్దు అంటాను, ఇష్టం ఉంటే ఇస్తాను లేకపోతే లేదు. ఇప్పుడు కస్తూరి గారికి వచ్చిందా ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం అనేది ఏదైనా? స్టార్టింగ్లో ఒకప్పుడు సలీం మాస్టర్ గారి దగ్గర చేసినప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అనిపించి నేను చేయలేదు. ఎవరు చేశారు? సలీం మాస్టర్ గారు. ఓ, సలీం మాస్టర్ గారి దగ్గర నుంచే మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఆయన అంటే కొంచెము నాకు వాతావరణమే నాకు నచ్చలేదు. అది కాస్టింగ్ కౌచ్ అని అంత దూరం కూడా లేదు, మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడే ప్రవర్తన తెలిసిపోతుంది, లేదు మాస్టర్ నేను చేయనండి అని చెప్పి వచ్చేసాను. సో అక్కడ నుంచే ప్రపోజల్ అనేది సలీం మాస్టర్ గారి దగ్గర నుంచే వచ్చిందా, మీకు ఆఫర్ కావాలి అంటే ఈ పని చేయాల్సిందే అని? అంటే అసలు ఆఫర్ ఇస్తాను అవన్నీ ఏముండదు, అక్కడ అసిస్టెంట్గా పంపిస్తారు అంతే, కొత్తగా వచ్చారు అప్పుడు ఆయన చెన్నై మాస్టర్, అసలు గ్రేట్, అసలు లెజెండ్ మాస్టర్ ఆయన, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వసంత మూవీ జరుగుతుంది, ఇక్కడ జరిగినప్పుడు నాకు వేరే వాళ్ళు అసిస్టెంట్గా కావాలి అన్నప్పుడు తీసుకెళ్లారు, రిహార్సల్స్ ఉంటుంది, రిహార్సల్స్లో అక్కడ నాకు కొంచెం నచ్చలేదు, వద్దు అనుకున్నాను, నాకు ముగ్గురాజ్ మాస్టర్ గారి దగ్గరకు చేరాను, అసలు చాలా హ్యాపీగా ఉంది, నా ఇంట్లో ఉన్నట్టుగా ఉంది, ఆయనతో చాలా వర్క్ చేశాను. సో అట్లా అన్ని చోట్ల ఒక చోట ఉండొచ్చు, ఒక చోట్ల ఉండకపోవచ్చు అండి, ఒకటే సినిమా ఇండస్ట్రీని పట్టుకొని కాస్టింగ్ కౌచ్ అనకండి. అప్పుడు మీరు చెప్పారా మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో, అప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్పుకోవాలి? చెప్పాను, అందరూ చెప్పాను, మా ఫ్రెండ్స్కి అందరూ చెప్పాను, ఏ మీరు పోకండి అక్కడికి అని చెప్పి చెప్పేశాను, వెళ్ళకండి మాస్టర్ అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పేసాను, అంటే అందరూ చెప్పుకుంటాం, అది ఇయర్ అంతా ఏది నేను వచ్చితే 10 ఇయర్స్ కండి ఫీల్డ్కి. యా, సో అప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పుకోగలిగారా? ఫ్రెండ్స్ కాదు, ఇండస్ట్రీలో ఇలా అవుతోంది అప్పుడు, అప్పుడు ఇంత మీడియా ఎక్కడది, ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కానీ అప్పుడు మీడియా ఎక్కడదండి, కనీసం మాకు ఫెసిలిటీస్ లేవు సరిగ్గా వెళ్ళడానికి రావడానికి, అంత పేమెంట్స్ లేవు, ఇప్పుడు కొన్ని సినిమాలు పేమెంట్లే రాలేదు మాకు. దాన్ని కాస్టింగ్ కౌచ్ అనరా మరి మీరు? కాస్టింగ్ కౌచ్ అని కాదు అది, ఎందుకంటే నువ్వు వస్తేనే అవకాశం ఇస్తా అనలేదుగా, ఆయన నువ్వు వస్తే నీకు అసిస్టెంట్గా ఛాన్స్ ఇస్తాను, నువ్వు వస్తే నీ సాంగ్లో పెట్టుకుంటాను అనలేదుగా, మామూలు టచ్ చేయడానికి ట్రై చేస్తారు,
మనం అది వద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చు అంతే. అది హరాస్మెంట్ అనేది జరిగింది మీకు, ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఫేస్ చేయడం అంటే అంత పెద్ద ఇష్యూ ఏమి వెళ్ళలేదండి, కూర్చున్నప్పుడే కూర్చొని మామూలుగా ఏంటమ్మా అని నాకు చేస్తే కూడా నాకు నచ్చదు అది. బట్ ఆ సిచ్యువేషన్ అయితే మీరు ఫేస్ చేశారు అంటే కాస్టింగ్ కౌచ్ అంటే పిల్లవాడము కాంప్రమైజ్ అవ్వడము, ఇలా చనిపోయి తను ఎక్కడ ఉన్నా తన మీద అబండాలు వేయడం అని కాదు, ఆయన అలా చూసుండొచ్చు. ఆయన ట్రావెల్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఒక నలుగురు ఒకలాగా తన దగ్గర ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు అలాగే అనుకుంటారు కదా. ఒక నలుగురు అమ్మాయిలు వచ్చేసి తనతో ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి, ఐదో అమ్మాయి కూడా అలాంటి క్యారెక్టరే అనుకుంటారు. అంటే తార్చర్ కింద కూర్చొని పాలు తాగిన అలాగే అనుకున్నట్టుగా తను కూడా అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో, తెలిసిన తర్వాత డిస్టర్బ్ చేయలేదు కదా. తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసి లేదా అమ్మాయిని పిలిపించండి, అమ్మాయి ఉంటే నేను నాకు కావాలి ఇట్లా ఏమన్నా ఏం లేదు కదా. అది కామన్గా జరుగుతుంది కాబట్టి అలాగే అనుకుండొచ్చేమో, కాదు అని తెలిసిన తర్వాత ఆ మాస్టర్ గారి వర్క్ మాస్టర్ది నా వర్క్ నాది. సో చెయ్యడం ఇలాంటివి అయితే జరిగాయి, ఉంటాయి, ఎవరికైనా ఉంటాయండి. అది మరి పర్టికులర్ గా మరి లాగి లాగి మిగతాన్ని ఒక విధంగా ఇబ్బందికరంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉంది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. కాకుంటే ఇప్పుడున్నది ఏంటంటే, నేను సారీ చెప్పాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చింది అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అనే పరిస్థితి ఇక్కడ కనిపించింది. తను పెట్టినటువంటి కేసు కూడా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు, కొట్టాడు, అందువల్లే ఇప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది అనే. ఒకటి అండి, ఒకటి ఇప్పుడు వెళ్ళేసి లేదండి మాస్టర్ గారి మీద కేసు పెట్టాలని తీసుకుంటారు ఎవరైనా? నేను జాని మాస్ మీద కేసు పెట్టాలనుకుంటున్నాను, లేదు ఇంకో ఏదైనా పెద్ద కొరియోగ్రాఫర్ ఉన్నాయి మీద కేసు పెట్టాలనుకుంటే తీసుకుంటారు ఎవరైనా? ఎందుకు తీసుకోరు? తీసుకోరు. ఏమని పెట్టాలి నేను, ఎలా పెట్టాలి? జానీ మాస్టర్ ఇలా చేస్తున్నాడు అనేసి. అదేనండి, ఆహా, నేను అదే ఎప్పుడైనా పెట్టచ్చు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టారు? మీరు నా లాజిక్ అర్థం చేసుకోండి కొంచెం. ఇప్పుడు నేను వెళ్ళి నేను కామన్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? పోనీ ఇప్పుడు మీరున్నారు, నన్ను ఇంటర్వ్యూ పిలిచారండి అని అంటే కంప్లైంట్ తీసుకుంటారా? ఒక పిలిచారు, అయ్యింది, అయిపోయింది. లేదండి, ఇంటర్వ్యూ అని పిలిచారండి, డోర్లు అనేసి నన్ను కొట్టేశారు, నన్ను ఇట్లా ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అన్నారు అని ఇవన్నీ నేను చెప్పాను అనుకోండి, అప్పుడు కొంచెం కేసు స్ట్రాంగ్ ఉంటుంది. ఎవిడెన్సెస్ ఎవరి ఎవిడెన్సెస్ వాళ్ళకు ఉంటుంది. అదే అంటున్నాను, మీరు తర్వాతదే చూస్తున్నారు, దాని బిఫోర్ ఏం జరిగింది? బిఫోర్ కూడా చూశాక నిజంగా మాస్టర్ తప్పు చేశాడు అని తేలితే శిక్షారు కూడా అది ఖచ్చితంగా పనిష్మెంట్ అవ్వాల్సిందే, తను తీసుకోవాల్సిందే. కానీ అక్కడ రెండు సైడ్లు వినకుండా ఎందుకు జడ్జిమెంట్ ఇస్తున్నారు అనేది నేను చెప్పేది. నేను అడగాలనుకుంది కూడా అదే, టూ సైడ్స్ వినండి. ఈయన తప్పు ఉంటే ఈయనకు శిక్ష వేయండి, ఆవిడ తప్పు ఉంటే ఆవిడకు శిక్ష వేయండి. కానీ ఇది ఒక్క ఇష్యూ వల్ల ఇండస్ట్రీ మీద మొత్తం క్యాస్టింగ్ కౌచ్ నడుస్తుంది, లేదు వస్తేనే వర్క్, ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ ఉన్నాయని నమ్మి పంపిస్తారు. లేడీస్ ఎవరు వచ్చి వర్క్ చేసుకున్నా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్యామిలీస్ అంటే నా భార్య వెళ్ళి హ్యాపీగా చేసుకుని వస్తుంది. ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ ఉండాలి అనే కోరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్ అదే కోరుకుంటారు, అండ్ ఫ్యామిలీ కూడా అదే కోరుకుంటారు. ఇప్పుడు ఇది ఎలా మనకి వెళ్ళిపోతుంది, పోర్ట్రేట్ అవుతుంది అంటే, ఓహో సినిమా ఇండస్ట్రీ అంటే ఎల్లుండి ఉంటారు, లేదు ఇట్లా ఉంటుందంట, ఆ మాస్టర్ అలా చేశాడంట, ఈ డైరెక్టర్ ఇలా చేశాడంట. సో ఇవన్నీ ఏంటంటే మన ఉనికి మనం కోల్పోతున్నాం. అది ఏదో ఒక్కరు చేసినంత మాత్రాన, ఎవరో ఒకరిద్దరు చేసినంత మాత్రం సినిమా ఇండస్ట్రీ మొత్తం అలాగే జరుగుతుంది అనేది. ఒక్కరు అయినా చేశారు అన్నప్పుడు క్వశ్చన్ చేయాలి. బయట కూడా జరుగుతుంది, చేయాలండి, బయట కూడా జరుగుతుంది, చేయాలి, బయట కూడా జరుగుతుంది. ఒక సినిమా ఇండస్ట్రీ అని కాదు, మీరు ఏ ఆఫీస్లో సాఫ్ట్వేర్ కానివ్వండి. ఇప్పుడు అందుకే కొత్త చట్టాలను వచ్చినాయి, ఇట్లా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే కదా. ఎస్ కస్తూరి గారు, ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ ఒక ప్రొడ్యూసరో లేకుంటే ఒక డైరెక్టరో ఒక హీరోనో ఒక డాన్స్ మాస్టరో ఇలాంటి వాళ్ళు చేశారు, హరాస్ చేశారు అని తెలిసినప్పుడు ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయడం అనేది జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు చేస్తారు అని అంటే, అక్కడైతే నిజంగా జరిగింది కదా, అంటే మిగతా వాటిలో కూడా జరిగింది కదా. సో ఇది ఒకటి సపరేట్ ఎందుకు చేస్తారు? బయట ఎక్కడ జరగట్లేదా? బయట ఎవరికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురు కావట్లేదా? ఆఫీసులలో కానివ్వండి, ఏదైనా షాప్స్లో వర్క్ చేసే పిల్లలకే కానివ్వండి, ఎక్కడైనా ఇలా జరుగుతున్నప్పుడు దీన్ని ఒక్కదాన్ని దీంట్లోకి పోతేనే అంటారు అని అంటే ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. అది నా నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం మనుషులం, సమాజంలో ఉన్నాం, అది అది ఫీల్డ్ అనేది మన ఇష్టం, అది ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కటి ఉంటుంది. సో అక్కడ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు దీన్ని ఒకటి సపరేట్ చేయొద్దు అంట, జరుగుతుంది జరగట్లేదు అన్నట్లా, కానీ సపరేట్ చేయొద్దు అంటారు. ఎస్, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కాస్టింగ్ కౌచ్ అనేది జరిగింది, జానీ మాస్టర్ అలా హెరాస్ చేశారు, టార్చర్ పెట్టారు, దాడులు కూడా చేశారు, లైంగిక దాడి జరిగింది, భౌతికంగా కూడా దాడి జరిగింది అనేది కదా కంప్లైంట్ అక్కడ అది ఇచ్చారు. నేను ఎదన్నానండి, మామూలుగా అయితే వెళ్ళి మాస్టర్ అరెస్ట్ చేయంటే చేయరు. సో ఇవన్నీ సరే, దగ్గర ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది, ఓకే, అది కోర్టు చూసుకుంటుంది. మనం మామూలుగా మాట్లాడుకొని ఉంటుంటే ఆయన ఇద్దరు పిల్లల తండ్రి, అంత యంగ్ అబ్బాయి, ఇప్పుడు ఈ అమ్మాయి తప్పితే ప్రపంచంలో ఇంకొకరు లేరు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంది అనేది కాదు, అంటే నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు, అంటే ప్రపంచమంతా మునిగిపోయింది, ఒకటే అమ్మాయి బతుకుంది. సో అట్లానే లేదు కదా, ఒకటి ఆలోచిద్దాం. అతని ఏజ్ కూడా అంటే అవగాహన ఉంది కదా,
తర్వాత రోడ్డు మీద అక్కడిక్కడ తిరిగే చిల్లర మనిషి కాదు కదా, ఒక ప్రొఫెషనల్ ఉంది, కష్టపడి పైకి వచ్చాడు, అతనికి ఎథిక్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఆ అమ్మాయిని అంత రచ్చ చేసి తెలిసి తెలియని అమ్మాయిని అంత హింసించాడంటే మనం ఎలా నమ్ముదాం? అయితే జానీ మాస్టర్ అలాంటి వాడే అనే వాళ్ళకి ఏం చెప్తారు? జానీ మాస్టర్ ఇలా చేశాడు, మేము చూసాము, జానీ మాస్టర్ ఇద్దరు అమ్మాయిలతో రూమ్లోకి వెళ్ళాడు, ఇలాంటివన్నీ నాకు తెలుసు. అదే అండి, ఒకటి నిలబడకపోతే ఇంకొకటి, అతను ఇక్కడ ఇక్కడ మెయిన్ టార్గెట్ అతను మెంటల్గా డిస్టర్బ్ చేయడము, అతన్ని తొక్కేయడము, ఇది తప్పితే ఇంకొకటి లేదు. దీనికోసం ఏం కావాలో అవన్నీ చుట్టూ అల్లుకున్నవి. ఇప్పుడు ఒకటి ఉంది, ఏదో ఒక చిన్నది దొరికింది, రీజన్ ఒకటి దొరికింది, దాన్ని బట్టి చుట్టూ వేసుకునే అల్లికలు. కొట్టారండి, ఓకే, ఆ అమ్మాయిని కొట్టాడు, హింసించాడు. సో ఇప్పుడు ఈ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది అనేది, కొడితే ఎవరు ఊరుకుంటారు? సో ఎవరు ఫ్రేమ్ చేశారని మీరు అనుకుంటున్నారు? అది బయటకు వస్తుంది విషయం. టైం పడుతుంది, టైం ఆల్మోస్ట్ అంత ఎక్కువ పట్టకపోవచ్చు, 10-15 రోజుల్లో కంప్లీట్ పిక్చర్ బయటకు వచ్చేస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు? సుమలత గారా, మీరు తీసుకొస్తారా? ఎవరు? ఒక టీం వర్క్ అనుకోండి. సుమలత గారికి మీరున్నారు సపోర్ట్గా? అది ఖచ్చితంగా ఉంటాను అమ్మాయికి, ఎందుకంటే అమ్మాయి ఫేస్ చేసింది, నాకు తెలుసు ప్రాబ్లమ్. సో ఆ టైంలో మీరు చెప్పారు, ఎప్పుడైతే తను కంప్లైంట్ చేసిందో మీరు కూడా మాట్లాడారా జానీ మాస్టర్తో, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది తప్పు కదా అనే మాట మీరు మాట్లాడారా? మాట్లాడాను. అదంతా ఏది లేదు, ఏం లేదుమా అన్నాడు. ఇంకా చెప్పరు కదా మనతో, వాళ్ళ మిసెస్ చెప్పినంతగా మనకు ఉండదు కదా. బట్ ఇది మాత్రం కంప్లీట్గా ఒక ఫ్రేమ్డ్ అని మీరు అన్నారు. ఫ్రేమ్డ్, ఎస్. మీరు కూడా తర్వాత మీకేంటో తెలుస్తుంది, తర్వాత మీడియాలో అదే వస్తుంది, ఫ్రేమ్డ్ అనే వస్తుంది. ఎస్, వీ విల్ వెయిట్ ఫర్ దాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు, థ్యాంక్ యూ. సారీ నేను మిమ్మల్ని ఏమన్నా ఈ కాస్టింగ్ కోచ్కి సంబంధించి నేను మాట్లాడాను, మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేశానని కాదు, కాకుంటే వచ్చినటువంటి కంప్లైంట్ కూడా అదే కాబట్టి. కాస్టింగ్ కోచ్ అనేది చాలా బలంగా వినిపించింది కాబట్టి దానితో వచ్చింది ఏంటంటే, గతంలో 2017లో అయింది, రీసెంట్గా మనకు హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ నుంచి కూడా వచ్చింది కాబట్టి, కాస్టింగ్ కోచ్ మీద మన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనేది బలంగా వినిపించింది. అక్కడైతే ఇక్కడ మా ఉన్నట్టుగా అక్కడ అమ్మ ఉంది, అమ్మ కూడా కంప్లీట్గా అందరూ రిజైన్ చేశారు, మోహన్ లాల్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సరికొత్తగా అక్కడ అమ్మనే ఏర్పాటు చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అక్కడ ఎవరు మాట్లాడలేదు, మరి ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా వినిపించింది కదా. ఇంతమంది సూపర్ స్టార్లు ఉన్నప్పుడు, ఇంతమంది బడా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అండ్ డైరెక్టర్లు ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అక్కడ కాస్టింగ్ కోచ్ అనేది బలంగా ఉన్నప్పుడు? సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇక్కడ ఏమన్నానంటే, ఇప్పుడు ఇంత హడావుడిగా హరీబరిగా ప్రెస్ మీట్లు పెట్టే బదులు, ఇలా మేము మీకు సేఫ్టీ ఇస్తాము, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు హ్యాపీగా రండి, మీకు ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో, కంప్లైంట్ బాక్స్ ఉందో, లేదా ఇంకేదైనా మా నుంచి మీకు ఇది జరుగుతుంది అని చెప్పకుండా, ఇదంతా అంటే ఇక్కడ లేడీస్ ఎవరికి సపోర్ట్. అప్పుడు ఆ మాట కూడా వినిపించింది కదా, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఉండడం వల్లే అమ్మాయిలు రాలేకపోతున్నారు అని ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళు కూడా అన్నారు కదా. ఇంకా అదే ఏమంటున్నారంటే, ఇంకా ఇదిగో పులి అంటే అదిగో తో కానీ దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ఇలా మాట్లాడడం. కానీ నిజంగా చెప్పాలంటే అలా చేసి తిరిగే వాళ్ళు బాగున్నారు, కానీ ఇతను ఏంటంటే ఆ ఒక్క అమ్మాయి ట్రాప్లో పడ్డాడా లేకపోతే పడిపించారా ఇదంతా ఏదన్నా ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ దగ్గరికి కాదండి. ఎందుకంటే అతను అంత బిజీ కొరియోగ్రాఫర్ అన్నప్పుడు తనకి కంపోజ్ చేసుకోవాలి, వేరే సాంగ్ ఎలా ఉంటుంది, ఒక సాంగ్ లాగా ఇంకొక సాంగ్ ఉండకూడదు, డైరెక్టర్స్తో మాట్లాడుకోవాలి, హీరోస్తో మాట్లాడుకోవాలి, లొకేషన్స్ చూసుకోవాలి, తన టీమ్ తయారు చేసుకోవాలి, కాస్ట్యూమ్స్ డిజైన్స్ వాళ్ళకి ఎలా ఉండాలి అని ఇంత వర్క్ ఉండి, ఆయన ఒక సాంగ్ 8 డేస్ ఖచ్చితంగా అంటే అంత రావాలి అవుట్పుట్ అని చెప్పి, మళ్ళీ వాళ్ళ భార్యకి ఎప్పుడు టైం ఇస్తున్నాడు, పిల్లలకి ఎప్పుడు టైం ఇస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి సారీ ఫాదర్ అదే వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తున్నాడు, అత్తగారింటికి వెళ్ళడం కానీ, మాకు యూనియన్ వర్క్సే కానివ్వండి, ఫ్రెండ్స్నే కానివ్వండి, ఇదంతా వదిలేసి ఆ ఒక్క అమ్మాయి వెనకతనే పడుతూ ఉంటే కూడా ఆ ఒక్క అమ్మాయికి ఇన్ని రోజులలో ఈ 5-6 సంవత్సరాల్లో 1 డే మిగలలేదు, కనీసం ఏదైనా వాష్రూమ్కి వెళ్ళినా ఫోన్ చేసి నాకు హెల్ప్ కావాలి అని డిపార్ట్మెంట్ చూడడానికి అమ్మాయికి టైం దొరకలేదా? నేను అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడతలేను, దయచేసి అందరు గమనించాలి ఇలా చేయడం వల్ల. అన్ని యాంగిల్స్ లో సో మెనీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అన్నిటికీ క్లారిటీ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల నేను అంటే అందరూ అంటున్నారు అమ్మాయి ఫీలింగ్స్ మీకు బయటకు కనిపించాలా, అమ్మాయి అలా చేసిందా ఇలా చేసిందా అంటే, ఇప్పటికైనా ధైర్యం చేసి బయటకు వచ్చింది అని. ఇంకా వినటో ఏమంటారు, వినటోలు విఐపి అయితే అరబీలు అరక చెప్పారంట ఎవరు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని చెప్పే బదులు అమ్మాయికి అడగొచ్చు కదా, ఖండించవచ్చు కదా, అమ్మాయి ఇలా కాదు, మహిళలు లేడీస్ పిల్లలు మీరు రేపే ఫ్యూచర్లో ఉండే వాళ్ళంతా ఇలా ఉండకూడదు, ఈ అమ్మాయికి ఇలా అయ్యిందని ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు లేదు, ఈయన అది చేశాడు, ఈయన గోకాడు, ఈయన గిల్లాడు, ఈయన గిచ్చాడు, ఇదే మాట్లాడుతున్నారు తప్పితే సొసైటీకి ఏదన్నా సరే మెసేజ్ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ లేడీస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంకొకటి ఏంటంటే, ఇలా దీనివల్ల కొన్ని ఉన్నా లేకున్నా కల్పిత కథల వల్ల నిజంగా ఎవరికైతే జస్టిస్ అవసరమో, నిజంగా ఎవరైతే ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నారో వాళ్ళ గురించి కూడా వాయిస్ లేపండి,
వాళ్ళకు కూడా ఇంకొకటి జరగకుండా చూడండి. ఎందుకంటే ఇదేమి మనం ఇంకా పాతకాలం రాజుల కాలంలో లేము, జనరేషన్ ఎంతో మారింది, నిమిషం నిమిషానికి మనకి హెల్ప్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే గత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను కూడా కొన్ని విషయాలలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇమీడియట్లీ పిఎస్లో యాక్షన్ తీసుకుంటున్నారండి. ఎంత రెస్పెక్ట్ ఉంది తెలుసా? ఒకప్పుడు భయపడేవాళ్ళు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే, మా నాన్న వాళ్ళ టైంలో భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూర్చోబెట్టి పిఎస్, ప్రతి పిఎస్లో ట్రీట్మెంట్ చాలా మారింది. సో ఇంత మనకు ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయి 19 తర్వాత నుంచి వచ్చిన అమ్మాయి అయినప్పుడు, 19 ఇయర్స్, ఇప్పుడు 20 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు, ఇన్ని రోజుల్లో నువ్వు పెద్ద పెద్ద సినిమా హీరోలతో చేసావు, వీళ్ళతో చేసావు, నీకు జరిగిన ఇన్సిడెంట్ చిన్నది కాదు, చిన్న ఒక ఆడదానికి ఉండాల్సిన లైఫే అది. నువ్వు అదే నువ్వు అంత సఫర్ అయ్యి నీకు అంత మానసిక క్షోభ ఉన్నప్పుడు నువ్వు ఎలా తన పక్కన చూస్తూ కూర్చుంటున్నావు, ఎలా తన పక్కన ట్రావెల్ చేయగలుగుతున్నావు? సో కస్తూరి గారు, మనకి ఈ తొందరలోనే ఇవన్నీ బయటకు వస్తాయంటారు సుమలత గారు అండ్ మీరు ఒక కలెక్టివ్ కాదండి, పాపం అందరు చాలా మంది పిల్లలు కూడా కలెక్ట్ చేస్తున్నారు ఎవిడెన్స్ కూడా. ఎందుకంటే ఏ రోజు నుంచి ఏ రోజు జరిగింది, వాళ్ళ ఫోన్ రికార్డ్ తీసినా సరిపోద్దండి, ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్ కానివ్వండి, ఇవి మాస్టర్ ఫోన్ రికార్డ్ కానివ్వండి, ఈ గత సంవత్సరం నుంచి ఏం జరుగుతుంది అని దాంట్లో మనకి నిజాలు రావచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.